నిలబడతలేదు పరకాల సౌండ్ నిలబడతలేదు జై తెలంగాణ వరంగల్ అవతలికి నిడాలి జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కారు గుర్తుకే కారు గుర్తుకే సరిగా నేను వచ్చిన పని అయిపోయింది బయలుదేరత మరి గౌరవనీలు సీఎం ఇక్కడ లేరు హైదరాబాద్ లో ఉన్నారు లొల్వెట హైదరాబాద్ గౌరవనీయులైన గౌరవనీయులైన పెద్దలు ఎన్నడూ తన నియోజకవర్గం గురించి పరకాల నియోజకవర్గ ప్రజల గురించి తప్ప ఎన్నడూ కూడా వ్యక్తిగతమైనవి కానీ ఇంకోటి కానీ ఎన్నడూ అడగకుండా కేవలం తన నియోజకవర్గ ప్రజల గురించి మాత్రమే అనుక్షణం ఆలోచించే మీ అందరి అభిమాన నాయకుడు మీ అందరి గుండెల్లో చల్లగా చల్లగా పది కాలాల పాటు బ్రహ్మాండంగా నిలిచిపోయే నాయకుడు గౌరవనీయులు పెద్దలు శ్రీ చల్లా ధర్మారెడ్డి గారి గట్టిగా చప్పట్లతో గత దశాబ్ద కాలంగా ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలు నడిపిస్తున్న ధర్మారెడ్డి గారికి అదేవిధంగా వేదికపైన పైన గౌరవనీయులైన శాసన మండలిలో డెప్టీ చైర్మన్ గారు పెద్దలు శ్రీ బండా ప్రకాష్ గారు గౌరవనీయులైన రాష్ట్ర శాసనసభలో ప్రభుత్వ చీఫ్ విప్ ఈ జిల్లా పార్టీ అధ్యక్షులు పెద్దలు దాస్యం వినయభాస్కర్ గారు గౌరవనీయులు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత శాసనసభకు మొట్టమొదటి స్పీకర్ పెద్దలు శాసన మండలి సభ్యులు గౌరవనీయులైన శ్రీ మధుసూదనాచారి గారు గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ పసునూర్ దయాకర్ గారు వరంగల్ రూరల్ మన జిల్లా పరిషత్ చైర్మన్ సోదరి శ్రీమతి గండ్ర జ్యోతి గారు వేదికపైన ఆశీనులైన గౌరవనీయులు లింగంపల్లి కిషన్ రావు గారు గౌరవనీయులు నిమ్మగడ్డెంకన్న గారు అదేవిధంగా మా తమ్ముడు వాసుదేవ్రెడ్డి గారు సదానందం గారు వేదికపైన ఆశీనులైన గౌరవనీయులైన పెద్దలందరికీ మన మున్సిపల్ చైర్మన్ గారికి గౌరవనీయులైన జెడ్పీటీసీలకు ఎంపీపీలకు సింగిల్ విండోల అధ్యక్షులకు వివిధ మండలాల పార్టీ అధ్యక్షులకు పట్టణ పార్టీ అధ్యక్షులకు కౌన్సిలర్లకు సర్పంచ్లకు ఎంపీటీసీలకు పేరు పేరున వేదిక మీద కూర్చున్న వాళ్ళందరికీ నేను ఎవరెవరి అయితే చెప్పలేదో వాళ్ళు కేవలం మనసులోనే తిట్టుకోండి బయటికి తిట్టవద్దని కోరుతూ వేదిక ముందున్న పాత్రికేయ మిత్రులకు మా అన్నదమ్ములకు పరకాల నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుంచి తరలి వచ్చిన ఆడబిడ్డలకు అన్నదమ్ములందరికీ పేరు పేరు నా హృదయపూర్వకంగా నమస్కారాలు హృదయపూర్వకంగా శుభాకాంక్షలు అందరు కూర్చోవాలి ఇంకా ఏం లేదో పది మంది వెళ్ళి పెడతారు మీరు కూర్చొని ఏం కాదు అట్లే ఉంటుంది కానీ మనోళ్ళే కానీ వాళ్ళకేదో చిన్న బాధ ఉన్నట్టుంది కూర్చోండి ధర్మారెడ్డి గారు ఇంకా చాలాసేపు మాట్లాడేది ఉండే అన్నాడు నాకైతే మిగిలియలేదు ధర్మాన్ని అన్నీ చెప్పేసిండు నాకు చెప్పేదంత కూడా పెద్దగా ఏమి లేదు పొద్దుననేమో అన్నా మీరు రావాలి ప్రారంభోత్సవాలు ఉన్నాయన్నాడు ఏమేమి ఉన్నాయన్న అంటే చిరకాల వాంఛ పరకాల ప్రజలది రెవెన్యూ డివిజన్ కావాలన్నది రెవెన్యూ డివిజన్ అయింది మా పరకాలు ఇవాళ డివిజన్ ఆఫీస్ ప్రారంభించినందుకు మీరు రావాలి అన్నాడు సంతోషం ఏంటంటే ఒకవైపు ఏమో రెవెన్యూ డివిజన్ అయింది కానీ ఇదే రోజు ఎలక్షన్ కోడ్ కూడా వచ్చింది కాబట్టి ధర్మన్నం మీరే చేయండి తప్పకుండా మీరు ఆ పని ప్రారంభించినాక వచ్చి ప్రజలతో నేను మాట్లాడతాను చెప్పిన మరి ఈ సందర్భంగా వారికి హృదయపూర్వకంగా వారికి మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు అదేవిధంగా కొత్త తహసీల్దార్ ఆఫీసు కొత్త మున్సిపల్ ఆఫీసు ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలతో మిషన్ భగీరథకు సంబంధించిన ఇంట్రా వర్క్సు అదేవిధంగా కొత్త డబుల్ బెడ్రూమ్ ఇన్లు వాటితో పాటు మొత్తంగా దాదాపు రెండు వందల పదిహేను కోట్ల రూపాయల వివిధ అభివృద్ధి కార్యక్రమాలన్నిటికీ ఈరోజు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు అన్ని కూడా ఈరోజు చేసినందుకు ధర్మారెడ్డి గారికి హృదయపూర్వకంగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా పరకాల ప్రజలకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డల్ని అన్నదమ్ములను నేను ఒక్క మాట ఆలోచించమని కోరుతా ఉన్నా మళ్ళీ ఎలక్షన్లు వచ్చినాయి నవంబర్ ముప్పై తారీఖు నాడు ఎలక్షన్లు డిసెంబర్ మూడు నాడు కౌంటింగ్ మరి కరెక్ట్గా మనకి ఈసారి లెక్క కూడా కుదిరినట్టున్నది ముప్పై మూడు కేసీఆర్ సారి మూడోసారి ముఖ్యమంత్రి ఎవరు కూడా హ్యాట్రిక్ కూడా పక్కా అనిపిస్తుంది నాకైతే మనకు అన్ని కలుస్తున్నాయి మూడు మూడు ఆరు మన లక్కీ నెంబర్ కూడా ఆరే మూడోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అవుడు కూడా పక్కనే ఉన్నది డేట్లు కూడా మంచిగానే కుదిరినట్టు కనబడతా ఉన్నది ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డల్ని అన్నదమ్ముల్ని అందరినీ మంచిగా కూల్గా ఆలోచించమని కోరుతున్నాం ఎలక్షన్ రాగానే సంక్రాంతికి కదా గంగిరెద్దు వాళ్ళు వచ్చినట్టు మళ్ళా కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు వస్తారు కాకిరి బీకిరి లొలి పెడతారు నోటికి వచ్చిన కథలు చెప్తారు ఉన్న చందమామని కూడా తీసుకొచ్చి పర్కాలనే పెడతాం మీరు ధర్మారెడ్డిని కేసీఆర్ ఓడియన్ మాకే ఓట్రీ అంటారు కానీ మీరు దయచేసి ఆలోచనతోని విచక్షణతోని చైతన్యాన్ని ప్రదర్శించి ఓటేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎందుకంటే చాలా కూల్గా క్యాలిక్యులేటెడ్గా ఆలోచించాలి ఆగం కావద్దు నిజంగా తొమ్మిదిన్నర ఏళ్ళ కిందట తెలంగాణ వచ్చిన్నాడు రెండు వేల పద్నాలుగు జూన్లో మన పరిస్థితి ఏంది ఇయాల మన పరిస్థితి ఏంది ఆలోచించండి మన పరిస్థితి అంటే నేను వేరే ఏదో చెప్తలేను మనం ఆలోచించవలసినవి మూడు నాలుగు విషయాలు ఉన్నాయి ఆ రోజు తెలంగాణ వచ్చిన నాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కరెంటు పరిస్థితి ఏంది ఇయ్యాల ఏంది ఆ రోజు మంచినీళ్ళ పరిస్థితి ఏంది ఇయ్యాల ఏంది ఆ రోజు వ్యవసాయం పరిస్థితి ఏంది సాగునీటి పరిస్థితి ఏంది ఇయ్యాల ఏంది ఆ రోజు సంక్షేమం పరిస్థితి ఏంది ఏంది ఆలోచించండి దయచేసి తొందర పడకండి వాడో వీడో వచ్చి రెచ్చగొట్టే ముచ్చట్లు చెప్తే నాలుగు సోది ముచ్చట్లు చెప్తే వాటికి ఆగం కాకండి కన్ఫ్యూజ్ కాకండి కూల్గా కూర్చొని మీ కుటుంబంతో మీ దోస్తులతోని మీ ఊరళ్ళతోని ముచ్చట పెట్టండి నేను చెప్పిన మాట వాస్తవమైతే నేను చెప్పబోయే మాటలు వాస్తవం అయితే తప్పకుండా ధర్మారెడ్డి గారిని పోయినసారి నలభై ఏడు వేల ఓట్ల మెజారిటీ ఇచ్చిన ఈసారి డెబ్బై వేల ఓట్ల మెజారిటీతో గెలిపించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా రెండు వేల పద్నాలుగు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే పరకాలలో ఇదే పరకాలలో ఏంటిది కరెంటు గోస ఆనాడు కరెంటు పరిస్థితి ఏంది కాలిపోయే మోటార్లు పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు రోజుకు ఆరు గంటల కరెంట్ అన్నారు కాంగ్రెస్ వాళ్ళు ఎన్నడన్నా ఒక్క రోజన్నా వరుసగా నాలుగు గంటలు వచ్చిన పాపాన్న పోలే ఆ ఆరు గంటల కరెంటు కూడా మూడు కిస్సుల ఇద్దరు రెండు గంటలు ఒకసారి రెండు గంటలు ఒకసారి రెండు గంటలు ఇంకోసారి పారిన పడే వార్త తప్ప కిందికి నీళ్లు పోవు యవసం ముందుకు సాగదు మధ్యాహ్నం పూట ఇప్పుడే ధర్మన్న చెప్పినట్టు ఇంట్లో పనంతా చేసుకొని ఒక పదిహేను నిమిషాలు పంక కింద వండుకుందామంటే కరెంటు ఉండదు ముసలోళ్ళు కనీసం పది నిమిషాలు తిన్నాక పండుకుందామంటే కరెంటు ఉండదు పరిశ్రమ నడుపుదామంటే కరెంటు లేదు యోసం చేద్దామంటే కరెంటు లేదు ఇంట్లో కనీసం ఒక అర్ధ గంట పొందామంటే కరెంటు లేని పరిస్థితి అన్నాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి ఈరోజు ఒక్క మాట ఆలోచన చేయండి అరవై ఏళ్ళలో కరెంటు అని కాంగ్రెస్ ఇవాళ వచ్చి పెద్ద పెద్ద మాటలు చెప్తుంటే ఇవాళ వచ్చి నేను ఇది చేస్తా అది చేస్తా అని మోచేదికి బెల్లం పెట్టినట్టు డైలాగులు కొడుతుంటే అది నమ్మి ఆగమైదామా లేదా ఆరు దశాబ్దాలు పరిష్కారం కాని సమస్య కేసీఆర్ వచ్చినాక ఆరు నెలల్లో పరిష్కారం అయ్యింది మరి అట్లాంటి కేసీఆర్తో ఉందామా ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలు మా అన్నదమ్ముళ్ళు గుండెమిచ్చేసుకొని ఆలోచన చేయాలి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆనాడు ఇదే పరకాలలో ఏదైనా ఊర్లో ఎవరన్నా చచ్చిపోతే మనమే కదా కరెంటోళ్ళకు ఫోన్ చేసి బతిమిలాడుకున్నాం అన్నా మా చుట్ట పైన చచ్చిపోయిండే మేమిప్పుడే శవాన్ని కాలేసినాం బాయి కాడి కోతున్నాం స్నానం చేయాలి ఒక ఇరవై నిమిషాలు కరెంటు స్నానాలు చేయకపోతే ఇంట్లకు రానియరు నీకు దండం పెడతా అని చెప్పి కరెంటు ఏఈలకు డీఈలకు ఫోన్ చేసి బతిమిలాడిన మాట వాస్తవం అయితే గట్టిగా చప్పట్లతో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి వచ్చేటట్టు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఆనాడు కరెంటు ఉంటే వార్త ఈరోజు కరెంటు పోతే వార్త అప్పుడప్పుడు మా తమ్ముళ్ళు ఈ సోషల్ మీడియాలో పెడుతుంటారు నాకు వాట్సాప్లలో సోషల్ మీడియాలలో ఇగో పోయి కరెంటు పోయి అర్ధ గంట అయింది ఏమన్నావు నువ్వు చెప్పిన ఇరవై నాలుగు గంటల కరెంటు గిదేనా గిదేనా బంగారు తెలంగాణ అని కొంతమంది దెప్పి పొడుస్తుంటారు దాన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలి మనం ఒకనాడు రోజుకు పది గంటలు కరెంటు పోయినా అడిగినోడు లేడు ఇలా పది నిమిషాలు కరెంటు పోతే ఓర్చుకోలేని స్థితికి చేరుకున్నామంటే బాగుపడ్డమా బతికి చెడ్డమా కేసీఆర్ పరిపాలనలో ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా తాగునీటి గోస ఎట్లుండే కాంగ్రెస్ ప్రభుత్వంలో అరవై ఏళ్ళు పీక్క తిన్నారు కాంగ్రెస్ వాళ్ళు ఏదైనా ఊరికి వద్దామంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తెలంగాణ రాక ఏ ఊరికోతే ఏడ మా ఆడబిడ్డలు బిందెలడ్డం పెడతారో కుండలడ్డం పెడతారో ఏడ మరల పెడతారో మంచిళ్ళ గోస ఎప్పుడు తీరుస్తావు ఎమ్మెల్యే సాబ్ మంచిళ్ళ సంగతి ఏంది జెడ్పీటీసీ గారు ఎంపీపీ గారు సర్పంచ్ గారు మోటరేది ఎంపీటీసీ గారు బోరేది అని అని అడ్డం పెడతారేమో అని భయం ఎండాకాలం వచ్చిందంటే ప్రజాప్రతినిధులు ఊళ్ళో కాలు పెట్టలేని పరిస్థితి అన్నాడు మరి ఈరోజు మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నీళ్ళు ఇస్తా ఇయ్యకపోతే ఓట్లు అడగా అని చెప్పి ఈ ఇచ్చిన మాట వాస్తవం అయితే గట్టిగా చప్పట్లతో మన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను కొంతమంది అంటారు ఆ ఏమున్నది నీళ్ళిచ్చుడు ఇచ్చుడు పెద్ద ముచ్చటనా మరి పెద్ద ముచ్చట కాకపోతే అరవై ఏళ్ళు మీరెందుకు ఇవ్వలే మరి అంత అలకటి పని అయితే అంత ఈజీ పని అయితే మరి మీరెందుకు చేయలే అరవై ఏళ్ళు ఎందుకు చాతగాలే అన్నాడు ఇవాళ ఒక్కొక్కడు మాట్లాడితే అనిపిస్తుంది కాంగ్రెస్డు ఒక ఆయన ఉన్నాడు కోమట్రేడ్ వెంకటరెడ్డి అని ఎంపీ ఆయన అంటాడు ఏడున్నది కరెంటు లేనే లేదు ఇరవై నాలుగు గంటల కరెంటు ఏడుంది నాకు గన్ల పడతలేదు నాకైతే తెలుస్తలేదు అని మాట్లాడుతున్నాడు నేను ఈ పరకాల వేదికగా బంపర్ ఆఫర్ ఇస్తున్న మా కాంగ్రెస్ వాళ్ళకు బీజేపీ నాయకులకు మా ధర్మారెడ్డి అన్న మంచోడు ధర్మరాజులు అంటాడు ధర్మారెడ్డి అన్నకు చెప్పి ధర్మారెడ్డి అన్నకు చెప్పి కాంగ్రెస్ నాయకులారా బీజేపీ నాయకులారా ఒక వంద బస్సులు పెట్టిపిస్తా చెరి యాభై బస్సులు పెట్టిపిస్తా మంచిగా బ్రహ్మాండంగా కాంగ్రెస్ వాళ్ళ యాభై బస్సులు ఎక్కువ్రీ బీజేపీ వాళ్ళ యాభై బస్సులు ఎక్కువ్రీ రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డి వెంకట్రెడ్డి ఇంకెవరూ ఉన్నారా పెద్ద పెద్ద నాయకులు అందరూ మంచిగా ఎక్కువన్రీ బిర్యానీ కూడా మేమే పెడతాం బస్సులలో ఏం బాధపడుకుండ్రి రాండ్రి మీరు పరకాల నియోజకవర్గం రండి ఏ ఊరికి వస్తారో మీ ఇష్టం ఏ టైంకి వస్తారో మీ ఇష్టం మీరే డిసైడ్ చేసుకోండి వచ్చి మంచిగా వరుసగా లైన్ కట్టుండ్రి అటు ఐదు వందల మంది ఇటు ఐదు వందల మంది లైన్ కట్టి బ్రహ్మాండంగా కరెంటు వైర్ గట్టిగా పట్టుకొని నిలబడరు బిగ పట్టుకొని కరెంటు వైర్ పట్టుకోండి కరెంటు వస్తుందో వస్తలేదో మీకే కట్టుంది దరిద్రం కూడా విత్తదా ఆయన దేశానికి